కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కులాలని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అది ఒక సామాజిక సత్యం. ఆ సామాజిక సత్యాన్ని అర్థం చేసుకోకుండా భారతదేశ రాజకీయాలని, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని, తెలుగు రాష్ట్రాల రాజకీయాలని ముందుకు తీసుకెళ్లలేము. ఇలాంటి కొత్త సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ కావాలంటే నాకు ఉడుకు నెత్తురు ఉన్న, సలసల కాగుతున్న యువత కావాలి, మార్పును కోరే యువత కావాలి, గుండెల నిండుగా అన్నామే ఉన్నామని చెప్పే పదం కట్టే ఆడపడుచులు కావాలి. అందుకనే నేను చాలా బాధ్యతగా, ఒక్కోసారి నన్ను చాలా మంది విమర్శించవచ్చు, మెత్తగా మాట్లాడతాడు, అనుకుగా మాట్లాడతాడు అంటే, కానీ నేను సభాముఖంగా చెప్తుంది, ఒక చిన్నపాటి సినిమాని తీయడానికి ఒక చిన్న వ్యాపారం చేయాలన్నా, ఒక చిన్న కుటుంబాన్ని నడపాలన్నా, చిన్న వ్యాపారం చేయాలన్నా కానీ చాలా బాధ్యతగా చేయాలి, లేకపోతే లాభాలు రావు. అనుకున్న గమ్యం నెరవేర్చుకు వెళ్ళలేం. కానీ రాజకీయ వ్యవస్థ అంటే కొన్ని కోట్ల మంది జీవితాలు నిర్దేశించాలి, దిశానిర్దేశం చేయాలి అంటే చాలా బాధ్యతగా ఉండాలి. నేను ఒకసారి రకరకాల వ్యూహాలు తేలుతాను, రకరకాల ఎత్తుగడలు వేస్తాను, అవన్నీ వెనక్కి వెళ్ళడం కాదు. బాధ్యతగా మీరింతమంది, ఇన్ని కోట్ల మంది నాకు అండగా నిలబడ్డారు, ఇంత యువత అండగా నిలబడ్డారు, ఈ యువత భవిష్యత్తుకి ఇది సరైన దిశానిర్దేశం చేయడానికి నాకు చాలా బాధ్యతతో ఉంది, చాలా బాధ్యత ఉంది. అందుకని ముఖ్యంగా ఈ దేశ మన రాష్ట్ర రాజకీయాల్లో కులాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.